ప్రభునామన మీ అందరికి వందనాలు. ఈ దినము చాలా శ్రేష్టమైనటువంటి దినం. 2020 ముగింపు ఆదివారము చాలా అరుదైనటువంటి సమయం. మరో 100 సంవత్సరాలకు మనందరం బతుకుంటాం లేదో మనకు తెలియదు, కష్టమే. అయితే ఈ యొక్క సమయము ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అనేక మంది ఇది సమయాన్ని ఆరాధించటం పోగొట్టుకున్నారు. నిజంగా ఎంతో శ్రేష్టమైన సమయం. ఒకవేళ ఈరోజు ఆరాధించుకుంటే కనీసం 31 తారీఖు కన్నా ఆరాధించడానికి మనం ప్రయత్నిస్తాం. కనుక జ్ఞాపకం చేసుకుంటే బలలోకి వెళ్ళక మునుపు కొన్ని మాటల ద్వారా మనము ప్రోత్సహించబడి బలలోకి వెళ్తాం. ఎక్కువ సమయం తీసుకుని త్వరగానే ముగిస్తాం, ఎందుకంటే తర్వాత ఒక చిన్న చైల్డ్ డెడికేషన్ ఉంది, చిన్న బాబు ప్రతిష్ఠత కూడా, కనుక అది కూడా ప్రాముఖ్యమైనది. కనుక త్వరగా దేవుని వాక్యంలోనికి వెళ్తాం. రండి, యెహోషువా గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా. యెహోషువా గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువా గ్రంథము 7వ అధ్యాయము 5 నుంచి నాకు సహాయం చేయండి. యెహోషువా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం నుంచి నాకు సహాయం చేయండి. అప్పుడు యెహోషువా, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి, వానిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు కూడా ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచినవాడై మరలో కొనెను. చాలండి, చదివిన మాటలు బట్టి ప్రభు మనతో మాట్లాడను గాక. వాస్తవం గత దినాల్లో చాలా దినముల నుంచి అనేకమైన అంశాలను మనం ధ్యానిస్తూ వచ్చినాం. ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎన్నిమార్లు విసిగించినారు అనే విషయం గురించి 6-4 మార్లు ఉన్నాయి. ఈ దినాన్ని ధ్యానిద్దాం అనుకున్నాను, కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరొక తలంపుని ఈ దినమున సంవత్సరం ముగింపులో సంగమునకు బయలుపరచుటకు ప్రభు కృపనిచ్చినాడు. అందునిమిత్తము ఆ అంశంని మరలా కంటిన్యూ చేస్తాం. అయితే ఈ దినాన నా అంశం ఏంటంటే కాంకరర్, అంటే విజేత, విజయుడు. నా అంశం ఏంటి? కాంకరర్, విజయుడు, విజేత. కనుక ఆ అంశం మీద నేను ఈ దినాన మాట్లాడినై ఉన్నాను. గత దినాల్లో మనము 40 దినాలు ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి దేవుడికి విన్నవించుకుంటూ వచ్చినాం. రమ్యం కనిపించింది, ఆశించింది, వెంటనే ఏం చేసింది? ఎవరి పర్మిషన్ కూడా అడగకుండా ఏం చేసింది? దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తీసుకుంది. అట్లనే ఇతను కూడా యుద్ధానికి వెళ్ళాడు. క్షీణారు వస్త్రాన్ని, ఆ బబులూరు వస్త్రాన్ని, మంచి వస్త్రం. బబులూరు వస్త్రాలు అంటే ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్త్రాలు. అబ్బా, వేసుకుంటే ఎంత ఘనత ఉంటుందో, రాజ వైభవం ఉంటుంది. అది వేసుకుంటే ఎంత ఘనత ఉంటే, దాని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆఖాను తను దేవుడు ఎలా ప్రేమించినాడు, 40 సంవత్సరాల వారి పక్షాన్ని ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఆ యొక్క ఆ బబులూరు వస్త్రాల కంటే కూడా శ్రేష్ఠుడు దేవుడు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే, ఆశించి తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడంట? తన గుడారంలో మధ్యలో దాచిపెట్టుకున్నాడు. మధ్యలో దాచిపెట్టుకున్న సంగతి దేవుడికి తెలిసింది. దేవుడు వారికి విజయ అపజయాన్ని ఇచ్చినాడు. దే ఆర్ నాట్ ఏ కాంకరర్స్. వాడు ఓలి ఓడిపోతూ వచ్చినారు చిన్న పట్టణం మీద. అప్పుడు ఎందుక అని ప్రభు దగ్గర పరీక్షించినప్పుడు ప్రభు యెహోషువతో యెహోషువ 7వ అధ్యాయము 12 నుంచి మాట్లాడుతూ వస్తాడు. యెహోషువ, నువ్వు నేర్చి నిలబడు, ఏడవద్దు, ఏడ్చే సమయం కాదు ఇది, ధైర్యంగా నిలబడు, ప్రార్థన చేసుకో, నిన్ను నువ్వు స్వస్థపరచుకో, నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని ఏం చేస్తావంటే, నా సన్నిధికి రా. సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ వారందరూ కూడా చీట్లు వేసినప్పుడు ఎవరు పట్టబడతారంటే, రండి ఆ 7వ అధ్యాయం యెహోషువా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరహు మునిమనుడును జబ్ది మనవడును ఆకాను పట్టబడిను. అప్పుడు యెహోషువా ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగుచేయక. కనుక ఇక్కడ ఏమంటున్నాడు యెహోషువా, ఆకాను పట్టబడినప్పుడు పిలుచుకొని వచ్చినప్పుడు, ఆయా నువ్వేం చేయొద్దు, దేవుడికి వ్యతిరేకంగా అవ్వద్దు, నీవు ఒప్పుకో,
నీవు నీ యొక్క జీవితంలో వెళ్తూ వచ్చిన బలహీనతల విషయం ఒప్పుకో అని నా కుమారుడా అని పిలిచినాడు. దేవుడు ఎలా పిలుస్తాడంట, నా కుమారుడా అని పిలుస్తాడు. మనము నా కుమారుడా అన్నప్పుడు పలకం, నా కుమార్తె అన్నప్పుడు ఏం చేయము, పలకం. ఎప్పుడైతే ఇసిరే పడతాము, ఎప్పుడైతే త్రోసి పడతాం అప్పుడు బాగోగలుగుతాం. ఏమొస్తుంది అప్పుడు చెప్పండి, కష్టం వస్తుంది. కష్ట దినాన్ని బాగోగలుగుతాం. మంచిగా నా కుమారుడు అన్నప్పుడు ఏం చేయని చెప్పండి, ఎన్నిసార్లు దేవుని స్వరం వినపడుతుంది, ఎన్నిసార్లు దేవుని వాక్యం వినపడుతుంది, ఎన్నిసార్లు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు, అప్పుడు సరి చేసుకుంటామా, అప్పుడు చక్క చేసుకుంటామా, చేసుకోము. అంత అయిపోయిన తర్వాత అప్పుడు దేనికి సిద్ధపడతాం చెప్పండి, చక్క చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి సిద్ధపడతాం. యోషువ పక్కకు పిలిచినాడు, నా కుమారుడా ఒప్పుకో, నా దగ్గర ఈ మాట పలకండి, ఒప్పుకో, ఒప్పుకో, కన్ఫెస్. ఇంగ్లీష్ లో ఒప్పుకొనుట అనే దానికి చాలా విలువైనటువంటి ప్రాధాన్యత ఉంది. భూమి మీద ఏదైనా ఒక మాటకు విలువ ఉందంటే ఆ ఒక్క మాట ఏ మాట అంటే ఒప్పుకునే మాట. ఒప్పుకోలుకు చాలా విలువ ఉంది. ప్రమాణం కంటే కూడా ఒప్పుకోలు విలువైనది. ప్రమాణం కంటే కూడా చాలా మంది మీ పూర్వీకుల్లో చేయిలో చేసి ప్రమాణం చేస్తారు, కొంతమంది గుర్తులుగా ప్రమాణం చేసుకుంటారు. వాటన్నిటికంటే కూడా విలువైంది ఏంటంటే కన్ఫెషన్, ఒప్పుకొనుట. అయితే ఇక్కడ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు 2020 ఆఖరి ఆదివారంలో చాలా అరుదైనటువంటి దినము నువ్వు బతుకుండటం. 45 మిలియన్ల మందికి వ్యాధి సోకింది ప్రపంచంలో. అంతమాత్రమే కాదు, 25 మిలియన్ల పైన చనిపోయినారు, కుప్పలుగా రాలిపోయినారు. 25వ తారీఖు ఉదయం సుమారుగా తెల్లవారుజామున 3 గంటలకి నా స్నేహితుడు ఒకడు ఇటలీ నుంచి ఫోన్ చేసినాడు. అతని పేరు మార్టిన్ రీడ్. ఏమన్నాడంటే, పాల్ చాలా బాధగా ఉంది, చాలా విచారంగా ఉంది అన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే ఆయన చెప్పినాడు, ఆయనకి 150 మంది సంఘం ఉన్నారు. క్రిస్మస్ ఉదయకాలం ఆయన ఆరాధన కూర్చుంటే సంఘం అంతా కూడా ఖాళీ అయిపోయింది, ఒక్కడు కూడా లేడు. ఎందుకు, అందరితో కరోనాతో ఏమైపోయినారు, దే ఆల్ వాజ్ డెడ్. కరోనాతో సంఘం అంతా పోయింది. ఆయన భార్య చనిపోయింది, ఆయన పిల్లలు చనిపోయినారు. ఆ సంఘంలో ఎవరు మిగిలినారు, అక్కడే. చాలా కలిచివేసింది, చాలా బాధ అనిపించింది. ప్రవ్వా, ఎంత భయంకరమైన దుస్థితి, కోట్ల రూపాయల ఆస్తి, విలాసవంతమైన దేశం, ప్రపంచంలో అందమైన రమ్యమైన దేశం ఏదైనా ఉందంటే ఇటలీ. సుందరమైన ఆకాని ఇంట్లో ఉన్న మాయకులైనటువంటి కుమారులని, కుమార్తెలని, అతని గోత్రంలో ఉన్న వారిని, అతని వంశంలో ఉన్న వారిని అందరినీ, అతని ఇంటి వస్తువులని, అందులో బబులోని వస్తువు కావచ్చు, తెచ్చుకున్నది కావచ్చు, అతను ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, అన్నింటి కుప్పవేసి కాల్చివేశారు. మరి బైబిల్ ఏం సెలవిస్తుంది, మరి ఇది తప్పంటారా, అతిక్రమం కప్పుకొనక ఒప్పుకొని వాడు ఏం పొందుతాడు, కనికరం పొందుతాడు, మరి ఇది తప్పంటారా, మరి ఆకాను ఒప్పుకున్నాడు, మరి న్యాయం ఏది ఆకానికి, ఆకాను ఒప్పుకున్నాడు కదండి, బైబిల్ ఏం సెలవిస్తుంది, అతిక్రమంలో కప్పుకొనక ఒప్పుకొని వాడు ఏం పొందుతాడు, మరి ఏది ఆకానికి కనికరం ఏడైంది, ఏమి, ఎవరు ఈ దేవుడు, ఇంత క్రూరుడా ఈ దేవుడు, ఇంత కఠినాత్ముడా ఈ దేవుడు, ఇంత చేతగాని వాడా ఈ దేవుడు. ప్రేమ సౌరి సోడా, ఒకసారి మనం ఈ వాక్యాన్ని ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు మనకు వస్తాయి. చాలాసార్లు దాటివేసి వెళ్ళిపోతాం అక్కడ, చాలాసార్లు అక్కడ ఆ మాటను దాటివేసి వెళ్ళిపోతాం. చాలా మంది పండితులు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కూడా 7వ అధ్యాయం ముగింపే చేసి అక్కడికే ముగింపు అని చెప్పేసి ఏం చెప్తారు, ఇంకా ముగించేస్తారు వర్తమానాన్ని, అక్కడికే ఆఖరి, ఇంకా ఆఖరి చనిపోయాడు, నువ్వు కూడా పాపం చేస్తే ఏమైపోతావు, చనిపోతావు, అదే ముగింపు. ఇంకా చాలా మంది బైబిల్ పండితులు కూడా 7వ అధ్యాయం ఆఖరికే ఇంక ముగింపు, ఆకాని జీవితం ఇంక లేదా. ప్రేమైన సౌరి సోడా, 7 తర్వాత ఏముంది, 8వ అధ్యాయం ఉంది. 7 తర్వాత 8వ అధ్యాయం ఉంది. ఆకాని మరి ఒప్పుకోమన్నప్పుడు ఒప్పుకున్నాడు, తప్పించుకోలేదు. బైబిల్ సెలవిస్తుంది అతిక్రమములు ఒప్పుకొనుట, ఎవరు ఒప్పుకుంటారు తెలుసమ్మా, యథార్థమైన హృదయం కలిగిన వారే ఒప్పుకుంటారు, కపటం లేని వారే ఒప్పుకోవడానికి ముందుకు వస్తారు. ఒప్పుకున్నారంటే అందరూ ఒప్పుకోరు. ఈరోజు నువ్వు ఒప్పుకోకుండా ప్రభు సన్నిధిలో నీ బలహీనత మనిషి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు యథార్థవంతుడు కాదు, ఒప్పుకున్నవాడు యథార్థవంతుడు. అతని లోకం ఏం చేస్తుందంటే ఒక పెద్ద బొమ్మేసి చూపిస్తుంది, అమ్మో ఇతను ఈ తప్ప, అయినా పర్లేదు, దేవుని దృష్టిలో నువ్వు ఎవరివి, యథార్థవంతుడు, ఒప్పుకున్నావు కప్పుకోలేదు. మరి ఈ యథార్థవంతుడు ఆకాను ఒప్పుకున్నప్పుడు, ఆ ప్రభు వాక్యం చేత, యెహోవా మాటల చేత గద్దించబడినప్పుడు,
ఆయన స్వరం విని మోకాల మీదకి వచ్చి నేను తెచ్చానని ఒప్పుకున్నప్పుడు మరి అతనికి జరిగిన న్యాయం ఏంటి? అతను మరి ఎందుకు అతను రాళ్ళతో కొట్టి చంపివేశారు? మూడు అనుభవాలు. కొత్త నిబంధనలో ప్రభు ఆధ్యాత్మికంగా మనతో మాట్లాడేది. ఆనాడు పాత నిబంధనలు ఆ కాలని రాళ్ళతో కొట్టేశారు. ఆ రాళ్ళతో కొడుతున్నప్పుడు అతను ఒప్పుకున్న దానికి అతను శిక్షను అనుభవించినాడు. అతని నుంచి రక్తం బయటకు వచ్చింది. అతని అమాయకులైన పిల్లల్ని ఏం చేస్తూ వచ్చినారంటే దహించి వేసినారు అగ్నితోటి. అక్కడే పెద్ద రాళ్ల కుప్పగా దిట్టుగా పెట్టినారు. ఏమనంటే ఆకోరు లోయ అని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అటు పోయే వాళ్ళందరికీ కూడా అది చెప్పబడుతూ ఉంది. ఈ కార్యమును జరిగించడానికి అక్కడ నిలబడిన నాయకుడు ఎవరమ్మా? యెహోషువా. మరి యెహోషువాకి తన సొంత ప్రజని తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపడం సరదానా యెహోషువాకి? యెహోషువాకి అంత ఆనందమా? యెహోషువాకి లేకుంటే అంత సంతోషమా? తన సొంత వ్యక్తిని. ఆకాన్ ఎవరు? ఎవరు ఆకాన్? ఇశ్రాయేలీయుడు. ఆకాన్ ఎవరు? యెహోషువా ఇంటివాడు. ఆకాన్ ఎవరు? దేవుని బిడ్డ. అయితే యెహోషువాకి సంతోషం కాదు. బైబిల్ రాయబడుతూ వచ్చింది ఏమనంటే దేవుని ఎరిగిన వ్యక్తి తన దుష్టత్వంలో పడి ఉండుట దేవుడు ఏం చేయడంట? సంతోషించే వ్యక్తి కానే కాదు. కానీ యెహోషువా ఆ రోజు మౌనం అయిపోయినాడు. తనకు అవకాశం లేదు మాట్లాడటానికి. తను ఏమాత్రం కూడా చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రజలు చూస్తున్నారు, చుట్టుపక్కల రాజులు చూస్తున్నారు, కనాను దేశస్తులు చూస్తున్నారు, అమాలేకులు చూస్తున్నారు, హిత్తీయులు, హివీయులు, ఫిరిజీయులు చూస్తున్నారు. వారందరూ మధ్యలో ఇశ్రాయేలీయులు ఏకైక ఏకాంతపు ప్రజలు, ఒంటరి ప్రజలు. వారి దేవుడు ఎవరు? జీవం కలిగినా యెహోవా దేవుడు. మరి యెహోషువా చూస్తానే ఉన్నాడు, ఏం చేయలేకపోయినాడు. అయితే ఆకాను చనిపోయినాడు. ఎలా చనిపోయినాడు? మొదటిగా అతని మీద ఏం కొట్టబడింది? రాళ్ళు. ఈ రాయి దేనికి సాదృశ్యం అంటే బైబిల్లో దేవుడు తాను ప్రేమించిన వ్యక్తిని ఏం చేసేవాడంట? శిక్షించేవాడు. తను ప్రేమించిన ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు నీవు శ్రమగుండా వెళ్తున్నప్పుడు, దేవుణ్ణి ప్రేమించలేనప్పుడు కొన్నిసార్లు దేవుడు నిన్ను అట్లా శిక్షిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను నిజంగా కొడుతున్నాడని కాదు, నిన్ను ఏం చేస్తున్నట్టు? కొంచెం ప్రేమిస్తున్నట్టు. ఆయన గద్దెంపుకు నిన్ను లోబడటానికి, నిన్ను చక్కగా మంచి త్రోవలు తీసుకునడానికి, పక్కకెళ్ళిన త్రోవల నుంచి సరైన త్రోవలు తీసుకునడానికి దేవుడు కొన్నిసార్లు శిక్షకు మనల్ని అప్పగిస్తాడు. మన పిల్లలు ఉంటారు ఇంట్లో, తప్పు చేశారనుకోండి రెండు మూడు సార్లు చూస్తాం, ఐదు సార్లు చూస్తాం, పదిసార్లు చూస్తాం, పదకొండోసారి మారి మారి చేస్తుంటే ఒకసారి ఏమంటాం చెప్పండి? గద్దిస్తాం, ఒక దెబ్బ వేస్తాం. వేసినప్పుడు దాని గుర్తేంటి? ఏగానే వాడు చచ్చిపోవాలని అర్థమో, ఏగానే వాడు ఇంకా ఎక్కువ చేయాలనే కాదు. వేస్తే అర్థమైందంటే ఒక దెబ్బ, ఇక ఏం చేస్తాడు వాడు? చేయకూడదని. అట్లా మొదటిగా రాళ్ళేసి ఆయన చంపినారు. దాని గుర్తు ఏంటంటే దేవుని ప్రేమ. ఇట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ గురించి తెలుసు. ఎట్లనగా? మనం భక్తిహీనులైనగా క్రీస్తు యుక్త కాలం మన కొరకు చనిపోయిన రోమిల రాసిన పత్రిక నాలుగో అధ్యాయం. ఎట్ వీఆర్ వీక్ పీపుల్, ఎట్ వీఆర్ ఇన్ సినర్స్, ద క్రైస్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హాస్ బిన్ క్రూసిఫైడ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. మనం బలహీనులుగా ఉండగా, భక్తిహీనులుగా ఉండగా క్రీస్తు మన కొరకు కొట్టబడ్డాడు. క్రీస్తు మన కొరకు సిలువలు ఏమైపోయినాడంట? చనిపోతూ వచ్చినాడు. వా తర్వాత మొదటిగా రాళ్ళతో కొట్టినారు, రెండవదిగా ఏం చేసినారు చెప్పండి? అగ్ని చేత. ఇప్పుడు అగ్ని చేత కాల్చితే ఆకాను లేడు, ఆకాను కుటుంబం లేదు, వస్తువులు లేవు, ఏమైపోయినాయి మొత్తము? ఆఖరికి ఏముంది? ఒక శంభుడంతా ఏం మిగిలింది? దోషడంతా బూడిద మిగిలింది. అంటే రెండోది ఏంటంటే చాలాసార్లు ప్రభు మనల్ని అగ్ని పరీక్షలు గుండా తీసుకుని వెళ్తాడు. ఎందుకొరకంటే మనల్ని పరిశోధించడానికి, మనలో బూడిద వచ్చే వరకు కూడా నిన్ను కాలుస్తాడు. ఆ బూడిద వచ్చినప్పుడు ఏంటంటే ఆ అగ్ని పరీక్ష గుండా శుద్ధ సువర్ణమైన విశ్వాసం బయటకు వస్తుంది. అది రెండవదిగా అగ్నితో కాల్చివేయటం అంటే. మూడవదిగా రాళ్ల కుప్ప. మూడవదిగా రాళ్ల కుప్ప ఎవరంటే ఆఖరిగా చూడండి, మనకు రాయబడుతూ వచ్చింది బైబిల్ గ్రంథంలో, జకరయా గ్రంథంలో, ఇదే ఆకోరు లోయ కల్వరి శిలువలో ఏంగా మార్చబడిందంట. నిరీక్షణ ద్వారంగా చాలా సంవత్సరాలు, చాలా యుగాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు తీసివేసిన రాయి. అనేకమంది ఆయన పక్కన తీసివేశారు. అయితే చేతి సహాయం లేని రాయి దానియేలు గ్రంథంలో వచ్చింది. నాకు సమయం లేదు కనుక ముందుకెళ్ళిపోతున్నా. చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ ప్రతిమని బంగారు వెండి ఆ యొక్క సిల్వర్ తోటి చేయబడి మట్టితో ఇనుముతో కలిసినటువంటి ఆ యొక్క ఆ విగ్రహాన్ని ఏమైంది? అది తుత్తినిలుగా నాశనం చేసింది. ఆ కుప్పే ప్రవీణ యేసుక్రీస్తు, ఆకోరులో ప్రవీణ యేసుక్రీస్తు, ఆ రాయే ఆ సంగమునకు మూలరాయి ప్రవీణ యేసుక్రీస్తు. ఆయన వచ్చిన ఈ లోకానికి ప్రతి అధికారాలు కూడా ఏమైపోయినాయి? కుప్పగూలిపోయినాయి. ఆకాను జీవితంలో మూడు జరిగినాయి. ఒకటి ఏంటంటే ప్రేమతో కూడిన గద్దెంపు, దాని కొరకు తన ప్రాణాలను ఇచ్చి వేసినాడు. రెండవదిగా తను బూడిదైపోయినాడు, అంటే తన జ్ఞాపకాలు భూమి మీద లేవు.
మూడవదిగా తను కుప్పవేయబడినాడు. నిరీక్షణ. ఇలాంటి వాళ్ళు ఇంకా లోకంలో ఏ రోజు కూడా ఉండకూడదు. నా ప్రభు వస్తాడు ఈ లోకానికి, ఆయన చేతి సహాయం లేని రాయి యావత్ అధికారాలను ఏం చేస్తుంది? తుత్తినీళ్ళుగా పగలగొట్టి వేస్తుంది. మీకు అర్థం కాదు ఈ మాటలు. దేవుడు ఆత్మ ద్వారా ప్రభు మీకు అర్థం చేసుకునే మనసు దయచేయను గాక. ఇప్పుడు మరలా నేను తిరిగి వస్తాను అదే అంశానికి. ఆయన ఒప్పుకున్నాడు, ఆయనకి ఇలాంటి శిక్ష పడింది. కానీ ఆయనకు జరిగిన న్యాయం ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమంలో కప్పుకొనకు ఒప్పుకున్న వాడు కనిక్రమ పొందుతాడు. వాడు ఎందరైతే ఆయన నామందు విశ్వసిస్తారో వారందరూ తన బిడ్డలయ్యే అధికారం అనుగ్రహిస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, వారు క్రీస్తునందు తమ నీతి క్రియలు కాదు దేవుడి నీతిగా మార్చబడతారు. ఇప్పుడు ఆకాను ఎవరమ్మా? ఆకాను ఒప్పుకున్నాడు కనుక. ఒప్పుకున్న ఆకాను ఎవరంటే దేవుని బిడ్డ యథార్థవంతుడు. ఒప్పుకున్న ఆకాను ఎవరంటే నీతిమంతుడు. ఒప్పుకున్న ఆకాను ఎవరంటే దేవుని కుమారుడు. ఎందరైతే ఆయన అంగీకరించినారో వారందరికీ. ఇక ఆకాను లోకనీతి కాదు, ఇక ఆకాను పాపి కాదు. ఎందుకంటే ఈ కన్ఫెస్డ్ అండ్ గివెన్ బ్యాక్. ఆయన ఒప్పుకున్నాడు, లోపల ఉన్నది ఏం చేశాడు? బయటికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎతికినప్పుడు తీసుకుని వచ్చాడు, తన దగ్గర ఉంచుకోలేదు. ప్రేమైన సోరీ సోడా, ఆత్మలో ఆత్మీయ విశ్వాసంగా అర్థమయ్యే మాట ఇది. ఆకాన్ ఈజ్ ఎ వండర్ఫుల్ హీరో ఆఫ్ ద బైబుల్. అందరూ ఒకవేళ ఆకాన్ గురించి చెడుగా చెప్పొచ్చు, నేను మొదటిగా విశ్వాసం చెప్తున్నాను. ఆకాన్ ఈజ్ ద హీరో ఆఫ్ ద బైబుల్. దేవుని వాక్యంలో హీ వాజ్ ఎ సూపర్ స్టార్, గొప్ప తేజ నక్షత్రం, బలమైన నక్షత్రము. హీ వాజ్ ఎ కాంకరర్ ఆఫ్ ద యూనివర్స్, ప్రపంచంలో జయించిన విజేత. ఎవరు తెలుసా? యుద్ధశూరుడుగా అనేక మందిని రక్తపాతను సృష్టించిన వారు కాదు, విజేతలో అనేక మంది కొరకు రక్తాన్ని చిందించిన వారు. నెపోనియల్, ప్రపంచాన్ని ప్రసిద్ధిగాంచిన రాజు, ఐరోపా ఖండంలో ప్రపంచ యుద్ధం చేస్తూ అన్నాడు యేసు, ఒక దేశం మీద బాంబు వేసినప్పుడు ఆ బాంబులో ఆ దేశమంతా కూడా ఏమైపోద్ది అంటే అతలాకుతలం అయిపోద్ది. ఇల్లుండవు, వాకిల్లుండవు. ఆ దేశానికి ఆయన ఏం చేస్తాడంటే బండి మీద ఎక్కి చూడటానికి పోతాడు. చూడటానికి పోయినప్పుడు చాలా మంది పిల్లలు అనాథలు అయిపోతారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు అయిపోతారు, దిక్కు లేని వాళ్ళు అయిపోతారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటే బాంబు దాడిలో. వాళ్ళందరినీ చూస్తూ ఆ బాగా విరవిగుతాడు నెపోనియల్, నా శక్తి నా బలము, నేను యోధుణ్ణి, నా మాట ఇనలేదు వీళ్ళందరూ, నేను ఏం తీసుకొచ్చాను ఇళ్ళ మీదకి, నా బలాన్ని వాడి వీళ్ళని నా స్వాధీనంలోకి తీసుకొని వచ్చాను. అలా పోతున్నప్పుడు ఒక పెద్ద మందిరం, చర్చి, పురాతనమైన చర్చి కూడా పడిపోయింది. పడిపోతే అక్కడ ఒక సిలువ ఉంది, సిలువ కింద పడిపోయింది. ఆయన దిగి సిలువను పైకి లేపించాడంట. ఎక్కడ ఏం చేశాడు? సిలువను పైకి ఎత్తిచ్చి ఆ పైన ప్రొక్లేన్తో నిలబెట్టాడంట. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట, సార్ మీరు ఎట్లా ప్రవర్తిస్తారో మాకే అర్థం కాదు, గంటకు ఒక విధంగా ఏం చేస్తారు ప్రవర్తిస్తారు, ఇప్పుడు దాకేమో రక్తపాతం సృష్టించారు, ఇప్పుడేమో పడిపోయిన సిలువను ఏం చేస్తున్నారు? నెపోలియన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, రే ఈ లోకంలో నేనున్నాను, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, లోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి రక్తపాతం సృష్టించాను. బట్ దిస్ మ్యాన్ ఆఫ్ కల్వరీ, ఈ కల్వరిలో వేయాలని ఈ వ్యక్తి మన కొరకు ఏం చేశాడు? రక్తాన్ని బయటికి చిందించాడు. రక్తపాతం ద్వారా అనేక మందిని నేను సాధించుకున్నాను. రక్తమిచ్చి ఆయన ఏం చేశాడు? అనేక మందిని కొన్నాడు. రా ఆయన నాకంటే పైన ఉండాలి, ఎత్తండి సిలువ పైకి అన్నాడు. ప్రేమైన సౌరిస్తావుడా, ఆకాన్, ఆకాన్ ఈజ్ ఎ వండర్ఫుల్ హీరో. పశ్చాత్తాపడ్డాడు, తన ప్రాణాలని అపగించేసినాడు, దేవుని దృష్టిలో దేవుని బిడ్డగా మారినాడు, నీతిమంతుడిగా మారినాడు. ఎక్కడ చూస్తాం తెలుసా దాని అర్థము? రండి, యోషువా గ్రంథము 8వ అధ్యాయము, యోషువా గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు దేవుని యొక్క కార్యము ప్రారంభమైంది. ఇప్పుడు దేవుని కార్యము యోషువా దగ్గర ప్రారంభమైంది. రండి, యోషువా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎరుకోకును దాని రాజులకును ఏమి చేసితువో అదే హాయికిని దాని రాజునకును చేసదువు. అయితే కొల్లగా దోచుకుని వలను పట్టణపు పడమటి వైపున మాటుగాండ్రలను ఉంచుము. చూడండి, ఆకాన్ అయిపోయింది, చనిపోయాడు, పాతి పెట్టబడింది, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఇంకా అక్కడికి అయిపోయిందా కథ? కాదు, 8వ వచనంలో అసలు కథ ఇప్పుడు ప్రారంభమైంది. దేవు మనం అనుకోవచ్చు, ఏముందిలే చిన్న పట్టణమే కదా, ఇంకా ఓడిపోయారు కదా, మళ్ళా దాని మీద వెళ్ళి గెలవటం అవసరమా? దాన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఒకవేళ ఇజ్రాయెల్ ఆ రోజు దాన్ని దాటుకొని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మనకెందుకు లేని? ఈరోజు ఇజ్రాయేలీలకి ఆ చిన్న మచ్చే పెద్ద భూతద్దం అయ్యేది. ఏమయ్యేది చెప్పండి? పెద్ద భూతద్దంలో ప్రపంచాన్ని చూసేవారు. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలీలకు శత్రువులు ఎక్కువ. రండి, యోషువా గ్రంథం 10వ అధ్యాయం
యోషువ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోషువ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అమ్మోరియుల ఐదుగురు రాజులను, అనగా యెరూషలేం రాజును, హెబ్రోన్ రాజును, చాలండి, ఎంతమంది రాజులంట? ఐదుగురు రాజులు. ఎవరికి? ఎవరి దగ్గరికి? ఎవరికి వ్యతిరేకంగా? ఇస్రాయేలీలకు శత్రువులు ఎక్కువ. ఇప్పుడు ఇస్రాయేలీలు చుట్టేమో కనానీయులు ఉన్నారు, ఒకళ్ళు వాళ్ళు శత్రువులు. ఎందుకు? వాళ్ళ దేశాన్ని వీళ్ళు ఏం చేయబోతున్నారు? స్వాతంత్రించుకోబోతున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశం. మొదటిగా వారి చుట్టూంది కనానీయులు, వాళ్ళు శత్రువులు. రెండవదిగా వాళ్ళు వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా ఏంటి చెప్పండి? శత్రువులు. ప్రేమైన సోరి సోడా, విశ్వాసం, నువ్వు ఎక్కడ పని చేసినా నువ్వు ఈ యుద్ధం గుండా వెళ్ళవలసిందే. నీ చుట్టూ కనానీయుడు ఉంటాడు, నీ చుట్టూ అమ్మోరీయుడు ఉంటాడు, నీ చుట్టూ శరీరం ఉంటుంది. నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావా, లేకుంటే కాలేజీకి వెళ్తున్నావా, మందిరానికి వస్తున్నావా, నీ ఇంటి దగ్గర పనిచేస్తున్నావా, పొలంలో పనిచేస్తున్నావా, లేకుంటే హాస్పిటల్లో పనిచేస్తున్నావా, లేకుంటే పొలాని చోట పనిచేస్తున్నావా, నువ్వు ఎక్కడ పనిచేసినా నీ చుట్టూ ఎవరుంటారు చెప్పండి? ఆ శత్రువు ఉంటాడు. ఆ శత్రువు మధ్యలో దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు, ఆ శత్రువు మధ్యలో నీకు సమాధానంగా ఉంచుతాడు. ఇజ్రాయెల్ పరిస్థితి అది ఇప్పటికి కూడా ప్రపంచంలో. వారి చుట్టూ మొత్తం శత్రువులే. వారు చక్కగా భోజనం చేస్తారు, చక్కగా చదువుకుంటారు, చక్కగా పంటలు పండించుకుంటారు. చుట్టూ ఎవరున్నారు? మళ్ళా ఒకరోజు కూడా నెమ్మది ఉండదు, నిశ్రాంతి ఉండదు, బాంబులు పడతానే ఉంటాయి వాళ్ళ మీద. ప్రేమైన సౌరీశ్వరుడు, వారు దేవుని బిడ్డలో వారిని ఎవరు కూడా ఏం చేయలేరు. దానికి వాగ్దానం ఏంటి? 8వ అధ్యాయము రండి, 10వ అధ్యాయము 8వ వచనం. విశ్వాసంతో పలికే మాట యెహోషువ 10:8. అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నా, వారిలో ఎవడు నన్ను ఎదుట నిలవడని. చదవండి, యెహోషువకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అదే అంత మాత్రమే కాదు, 10వ వచనంలో కాదు, యెరికోకు ముందు కూడా 1వ అధ్యాయంలో వాగ్దానం ఇచ్చినాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. 3 సార్లు చెప్పినాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నా ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకును, అదే నీకు ఆయుధమని యెహోషువని బలపరిచినాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో యెహోషువ వచ్చినప్పుడు యెహోషువ ఆయి పట్టణం మీదకి దేవుడు చెప్తున్నాడు, యోధులని శూరులని సిద్ధపరచుకో యెహోషువ, ఏం చేస్తావంటే రాత్రి వేళ హాయి పట్టణానికి పడమటి వైపుగా వెళ్ళు. అక్కడ ఎవరిని పెట్టు? యోధుల్ని, యుద్ధశూరుల్ని అక్కడ పెట్టు. వాళ్ళని అక్కడ పెట్టిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావంటే తెల్లవారుతున్నప్పుడు కొంతమంది వ్యక్తుల్ని, ఇస్రాయేలుని నువ్వు పోగు చేసుకొని ఏం చేస్తావంటే ఆయి పట్టణం మీదకి వెళ్ళు. ఆయి పట్టణం మీదకి మైదానం ఉన్న ప్రదేశంలో వెళ్ళి వాళ్ళకు పిలుపునిచ్చినప్పుడు ఆయి పట్టణస్తులు అందరూ చూశారు. చూసి, అరే నిన్నగాక మొన్న ఏం చేశారు వీళ్ళు, నిన్నగాక మొన్న ఓడిచ్చాం మళ్ళొచ్చారా అని నీ ఎదుటికి వస్తారు. నీ మీదకి తిరగబడి వారు యుద్ధానికి వచ్చినప్పుడు వారి దృష్టిలో నువ్వేం చేస్తావంటే ఓడిపోయిన వ్యక్తి వల్ల వెనక్కి వెళ్ళు. నాకు సమయం లేదు కనుక చదివించట్లేదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి మొత్తం 8వ అధ్యాయం. ఓడిపోయిన వ్యక్తి వల్ల ఇటుపక్కకి వెళ్తావు, అరణ్యం వైపుకి వెళ్ళిపో, అడవి వైపుకి వెళ్ళిపో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ రాత్రి వేళ యుద్ధశూరులు అందరినీ పడమటి వైపు ఉంచి ఇటు తూర్పు వైపు ఏం చేశారండి, యెహోషువ కొంతమంది ప్రజలందరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఆయి రాజు చూసి ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ వచ్చారని, ఆయి రాజు ఊర్లో ఉన్న వాళ్ళు ఒక్క పురుగు కూడా మిగలకుండా ఏది దొరికితే అది బల్లాలు గిల్లాలు పట్టుకొని ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు, యెహోషువ మీదకి. ఊరు దాటి బయటకు వచ్చారు. ఊరు దాటి బయటకు వచ్చినప్పుడు ఎమ్మడి పడినప్పుడు వీళ్ళు ఏం చేశారు, యెహోషువ ప్రజలందరూ కూడా శాతగాని వల్లాగా ఓడిపోయే వాళ్ళగా వీళ్ళు వాళ్ళకంటే ముందు ఏం చేశారు, పరిగెత్తుకుంటా పారిపోవడం ప్రారంభించారు. అరే పారిపోతున్నారు లేని శత్రు ఏం చేశాడు, ఇంకా దొరికిందని వాళ్ళని చంపాలని పారిపోయి మర్చిపోయి ఎక్కడ దాటి వచ్చేశారు, ఊరంతా ఆయి పట్టణాన్ని దాటి వచ్చారు. దాటి వచ్చిన తర్వాత ఈ యోధులు, యుద్ధశూరులు పడమటిలో ఉన్నారు చూసారా, వాళ్ళు వెనక ఉన్నారు లోయలో మాటు వేసి ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో అక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు రండి, 8వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకుని ఈటను ఆ హాయి వైపుగా చూపుము. యెహోషువ పోతూ పోతూ వెనకకు తిరిగి అతని చేతిలో ఉన్న యుద్ధ వీరుడు శూరుడు, ఆయన చేతిలో ఉన్నటువంటి ఈట బలమైన పొదునైన ఈట, ఆ ఈటని తిరిగి హాయి వైపు చూపించగానే వెనక పక్క పట్టణానికి వెనక దాగి ఉన్న యూదులు, శూరులు అందరూ కూడా ఏం చేస్తారో తెలుసా, పరిగెత్తుకుంటూ పట్టణంలోనికి వస్తారు.
పట్టణంలోకి రాగానే పట్టణం అంతా ఖాళీ అయిపోయింది. ఈ పట్టణానికి ఏమంటిస్తారు చెప్పండి? నిప్పంటిస్తారు. తగలబడిపోయి పొగ పైకి ఎగసిపోతుంటే పారిపోతున్న హాయి ప్రజలందరూ వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, వాళ్ళ వాళ్ళ ఇల్లు వాకిళ్ళు ఏమైపోయినాయి, మొత్తం బూడిదైపోయి లోపల. ఒరి 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 ఒరి, వీళ్ళని చంపటం అవసరమా, కాపాడుకోవడం అవసరమా? చంపటం అవసరమా, మా ఆస్తులు కాపాడుకోవసరమా? వెనక్కి తిరిగినప్పుడు ఆ సమయంలో ఎవరు పడ్డారు వాళ్ళ మీద? ఇస్రాయేలీలు వాళ్ళ మీద పడి పట్టణమును పూర్తిగా కాల్చివేసినారు. రక్తపాతం సృష్టించి మొత్తాన్ని ఏం చేసినారు? చంపివేసినారు. ప్రేమైన సౌరీశోడ, ఆఖాను తన పాపంలో ఒప్పుకున్నాడు, తను కాల్చబడ్డాడు. అయితే తను చనిపోయి మాట్లాడాడు, తను చనిపోయి ఏం చేశాడు? మాట్లాడాడు. యెహోషువ ఈటను చూపించినప్పుడు యెహోషువ అంట ఈటను దించడానికి ఇష్టపడలేదు. ఎందుకు? ఆ రోజు తన వాడు, తన ప్రజ, తన బిడ్డ ఆఖాను రాళ్లతో కొట్టి చంపబడుతుంటే, ఆఖాను అగ్ని చేత కాల్చబడుతుంటే తను ఏం చేయలేక ఏం చేశాడు? నిస్సహాయ స్థితిలో నిలబడ్డాడు. అయితే ఈరోజు ఏం దొరికింది? ఏ బబులోను వస్త్రము తనల్ని ఆకర్షించిందో, ఏ పట్టణం నుంచి ఆ క్షీణారు వస్త్రాన్ని తీసుకుని వచ్చాడో, ఆ ఒక్క వస్త్రం తెచ్చిన ఇల్లే కాదు, ఆ పట్టణాన్ని మొత్తాన్ని ఏం చేశాడు చెప్పండి? ఇది యోధుడి లక్షణం, ఇది సూర్యుడి లక్షణం. ఇప్పుడు చెప్పండి, ఆకాను, ఆకాను విషయం ఏమైంది? అతిక్రమంలో కప్పుకొనక ఒప్పుకొని వాడు ఏమంటాడు? ఆ కనికరం యొక్క శక్తి బలమైనది, మనుష్యుడికి అర్థం కాదు. ఆ కనికరం వెనక ఓర్పు ఉంది, ఆ కనికరం యొక్క వేచి చూచిన అనుభవం ఉంది. ఇతను తెచ్చింది ఒక్క క్షీణారు వస్త్రమే, కానీ ఆ పట్టణం అంతా ఏం చేసినాడు దేవుడు? ఆకాను బట్టి పట్టణం అంతా కాల్చివేసినాడు. యెహోషువకు అవకాశం దొరికినప్పుడు యెహోషువ ఏం చేశాడంట? బలమైన మాట రాయబడి ఉంటుంది ప్రార్థనలో. అనేకసార్లు నేను కూడా ఈ మాటని ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాను. యెహోషువ 8:26 యెహోషువ 8:26 యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. అబ్బా ఎంత బలమైన మాట! ద స్పిరిట్ ఆఫ్ ఆఖాన్ ఈజ్ వర్కింగ్ ఇన్ యెహోషువ. ఆఖాన్ యొక్క చనిపోయిన యథార్థమైన ఆత్మ ఎవరిలో పనిచేస్తుంది? యెహోషువలో. నీవు నేనందరం, మనందరం కూడా యెహోషువలమే. నీవు నేనందరం కూడా ప్రభు కొరకు యుద్ధ వీరులం, యుద్ధ శూరులమే. ఎఫెసీయుల పత్రిక 6 రాయబడింది, మనం పోరాడవలసింది అరువుతో కాదు, అంధకార దుష్ట శక్తి సంబంధమైనటువంటి దురాత్మల సమూహములతోటి. నీకు నాకు కూడా యుద్ధోపకరణములుగా ప్రభు విశ్వాసము ఉండాలని ఇచ్చినాడు, ప్రార్థనను ఇచ్చినాడు, ఆ తర్వాత రక్షణ శిరస్త్రాణం ఇచ్చినాడు, సమాధానమును దట్టి ఇచ్చినాడు, దేవుని వాక్యమును ఖడ్గం ఇచ్చినాడు. యెహోషువ 8 మనం చదువుతూ వచ్చినాం. ఇప్పుడు యెహోషువ అంట ఆ ఈటని చాచిన హస్తం, మళ్ళీ చదవండి ఆ మాట, మరల చదవండి. యెహోషువ ఆ ఈ నివాసులందరినీ నిర్మూలము చేయి వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని, ఈటను పట్టుకున్నాడు చాచిన తన చేయిని, హీ హాజ్ నాట్ పుట్ ఇట్ బ్యాక్. ప్రభుని ఎరిగిన వారి జీవితంలో చేయిని ఎప్పటికి కూడా ఎక్కడ పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో, ఎన్ని పరిస్థితులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సిలువ వేయబడినా, మరణానికి అప్పగించబడినా, ఈ చేయిని ఎక్కడ పెట్టకూడదు అంటే తీసి. యెహోషువ తన ఈటని చాచిన చేయి, చాచిన చేయి ఎవరిది? యెహోవాది. చాచిన చేయి ఎవరిది? యెహోవా. యోర్దాను దగ్గర పరలోక సైన్య సైన్యాధికారి నేను కలిసినప్పుడు ఆయనకి ఇవ్వబడిన బహుమతి చాచిన చేయి. నువ్వు ఒంటరి కాదు, వారిలో ఒంటరి అయినవాడు ఎంత ఏమవుతాడంట? 10,000 ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆఖాను చనిపోయినాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు, చనిపోయినాడు. తను లేడు, తన జ్ఞాపకాలు లేవు. అయితే తనని ఏ పాపమైతే వెంటాడిందో, తనని మరణానికి అప్పగించిన ఏ పట్టణం అయితే ఉందో, తనని మరణం అప్పగించిన ఏ వస్త్రమైతే భూమి మీద ఇంకా బతుకుందో, అగ్ని చేత ఏం చేయబడింది? పూర్తిగా కాల్చబడింది. ఈరోజు ఆకోరులోయే ముగింపు అనుకుంటున్నావా? క్రైస్తవుడికి అది ముగింపు కాదు. ఆకాలలాగా చనిపోవడమే ముగింపు అనుకున్నావా? విశ్వాసికి అది ముగింపు కాదు. నిద్రించుచున్న నీవు లేచి నిలవబడము, లెమ్ము తేజరిల్లము, వెలుగు నీ మీద ఏం చేయబడింది? ప్రకాశించబడి ఉంది.
వెలుగు నీ మీద ప్రకాశించబడి ఉంది. రండి పరిశుద్ధ బైబిల్ నుంచి ఒక మాట మనం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును, నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు ఆయన కోపాగ్ని నేను సహించును, ఆయన తన వెలుగులోనికి నన్ను రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ప్రేమైన సోదరుడు, ఎంత గంభీరమైన మాట మీకా ప్రవక్త రాస్తూ ఇజ్రాయెల్ గురించి, వారు బాధించబడిన విధానం గురించి, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి బబులోను అనేక మంది రాజ్యాల వారు వాళ్ళని చొరగొన్న పరిస్థితిని చూసి విశ్వాసంతో ఆయన పలుకుతూ వచ్చినాడు. శత్రువా నా మీద నువ్వేలా అతిశయపడదు, దేవుని వెలుగు నా మీద కుమ్మరించబడి ఉన్నది. ఆకాను చనిపోయి ఈరోజు సవాలుగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆకాను, ఇదిగో నా సమాధి ముగింపు కాదు, ఇదిగో నా రాళ్ల కుప్ప ఆకోరులోయ ముగింపు నీకు కాదు. ఈరోజు ఒకవేళ చిన్న ఆయి లాంటి బలహీనత నీలో ఉందేమో, చిన్న చుక్క అంచుక్కంత చిన్నంత ఇసుమంత పాపం ఉందేమో, దాన్ని జయించలేక అది నిన్ను వెంటాడుతుందేమో, ప్రభు దగ్గర మోకరించినప్పుడు ఒప్పుకో. అతిక్రమములు కప్పుకొనక ఒప్పుకొని వాడు ఏం చేయబడును, కనికరం పొందును. ఎలా కనికరం పొందుతాడు? ఇప్పుడు అర్థమైందా? ఆకాను చనిపోయినా ఏం చేసినాడు, ఆయి మీద తనని ఏ పాపం అయితే మరణానికి అప్పగించిందో ఆ వస్త్రం ఉన్న ఆ ఆయిని చనిపోయి ఏం చేసినాడు చెప్పండి, తను యథార్థవంతంగా క్రీస్తు కొరకు చనిపోయినాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇదిగో పాతవి గతించిన సమస్తమును, నేను క్రీస్తులో చనిపోతున్నాను, క్రీస్తు సమాధి చేయబడినాను, క్రీస్తు కూడా తిరిగి లెగుస్తున్నాను. ఎవరోమా ఆ రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆరోచన ప్రకారం, ఇదిగో నేను ఆ పాత పురుషుడు క్రీస్తు కూడా సిలువేయబడినాడు తిరిగి లేచినప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఆకాన్ ఇస్ ఎ వండర్ఫుల్ కాంకరర్. ఆయన చనిపోయి యుద్ధం చేసినాడు, ఆయన చనిపోయి గెలిచినాడు. చాలా మంది బైబిల్ పండితులు ఆకాన్ యొక్క ఆకోరు కుప్పే అదే అనుకుంటారు, ముగింపు కాదు క్రైస్తవుడికి, అది కాదు. చిరునవ్వుతో నవ్వచ్చు, నీ ఎదుటికి వచ్చిన శత్రువుతో చెప్పచ్చు, ఇదిగో ఈ సమాధి నాకు ముగింపు కాదు, మరణం నాకు ముగింపు కాదు, నా పతనమైన జీవితం నాకు ముగింపు కాదు, నా పడిపోయిన స్థితి ముగింపు కాదు. ప్రభు మాట్లాడుతున్నాడు, నిద్రించుచున్న నీవు ఏం చేయి లెమ్ము. 2020 సంవత్సరంలో ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తూ వచ్చినావు, సంఘముగా కుటుంబాలుగా వ్యక్తిగతంగా భయంకరమైన రోగాలు తెగుళ్ళు, ఓ ప్రేమైన సూర్యసోడ కొట్టబడుతూ వచ్చినాం, జల్లించబడుతూ వచ్చినాం. ఎట్లయిపోయిందంటే అదిరిపోయినట్టుగా ఏమైపోయినాం చెప్పండి, భయభీతుల్లోనికి వెళ్ళిపోయినాం. ఏ నేను తిరుగుతానన్నాడు కూడా యాడున్నాడు చెప్పండి, ఏ నేను లేదన్నాడు కూడా యాడున్నాడు చెప్పండి. ఎవరైనా కానీ అందరు సమానమైపోయినారు, దేర్ ఈజ్ ఎ ఈక్వల్. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడేది, ఆకాన్ ఈజ్ ఎ వండర్ఫుల్ కాంకరర్, ఆకాన్ యోధుడు శూరుడు. ఆయన ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే సమాధి ముగింపు కాదు, పడిపోయిన నీ స్థితి ముగింపు కాదు, పతనమైన నీ ఆత్మీయ జీవితం ముగింపు కాదు. లోకం చెప్తుంది ఇంకా అయిపోయింది, ఇంకేం ప్రభు కొరకు నిలబడతావు, ఇంకేం సేవ చేస్తావులే, ఇంకేం ప్రభుని పరిచయం చేస్తావులే, ఇంకేం ప్రభుని ప్రేమిస్తావులే, ఇంకా ప్రభు కొరకు ఎందుకు నిలబడతావులే, ఇవన్నీ కూడా ఆకానుకు ఆకోరులోయ మాటలు. ఏ మాటలు చెప్పండి, ఆకాను ఆకోరులోయ మాటలు. అయితే ఆకానే చెప్తున్నాడు ఏమని, నేను చనిపోయినా నన్ను ఆ ఏ పాపం అయితే మరణానికి అప్పగించిందో ఆ పాపాన్ని నేను ఏం చేశాను యోషువ పూర్తిగా సమరించి వేసినాడు. ఈరోజు ఆ ఖడ్గం ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం, ఈరోజు ఆ ఖడ్గం బలమైనటువంటి దేవుని వాక్యం. మోకరించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చాలామంది చాలా నెలల క్రితం నన్ను ఈ ప్రశ్న అడిగినారు. ఏ ప్రశ్న అడిగినారంటే, జాగ్రత్తగా వినండి, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బ్రదర్, ప్రభు దగ్గర నా బలహీనతలు ఒప్పుకున్నప్పుడు, ప్రభు దగ్గర నా పాపాలు కప్పుకున్నప్పుడు ప్రభు నన్ను శిక్షిస్తాడా, ప్రభు నన్ను కనికరించడా, ప్రభు నన్ను తిరిగి లేపడా? ప్రేమైన సోరీసోడా, ఖచ్చితంగా తిరిగి లేపుతాడు, నీ ఇళ్ళ ఖచ్చితంగా వ్యాజ్యం ఆడతాడు. ఆకాను మనం చూసినాం, ఆకాను యెహోషువ దగ్గర ఒప్పుకున్నాడు, ఆకాను ఆ ఒప్పుకున్నటకు శిక్షణ ఏం చేసినాడు, తను చేసిన పాపమునకు అనుభవించినాడు. అయితే తన ఇళ్ళ ఏం జరిగింది, నీతి కార్యం జరిగింది, వ్యాజ్యమైన కార్యం జరిగింది. ఏంటో తెలుసా,
తనను మరణానికి అప్పగించిన ఆ వస్త్రము, తనను మరణానికి అప్పగించిన ఆ వస్త్రము ఏ ఊరి నుంచి అయితే వచ్చిందో ఆ ఊరు మొత్తం ఏమైపోయింది? అగ్గిలో కాల్చబడింది. దేవుని కార్యాలు అద్భుతాలు నిదానంగా జరుగుతాయి. దేవుని కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆఖాను వలె నీవు కూడా ఒక యోధుడుగా నిలబడు. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు కొరకు యథార్థంగా నిలబడటానికి ఇష్టపడు. మోకాల మీదకి రండి, ప్రార్థన చేస్తాం. వాక్యం ముగించి వేసినా 2020 సంవత్సరం ఆఖరి ఆదివారం ముగింపు వర్తమానం ఇచ్చుటకు నాకు కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు. ఒకటే ప్రశ్న, ఆర్ యు ఏ కాంకరర్? నీవు విజేతవా? విజేత విజయుడంటే ఎంతోమందిని చంపినవాడు కాదు. బైబిల్ సెలవిస్తుంది, నీ బలహీనతలు నువ్వు జయిస్తే నువ్వే విజయుడివి. నీ బలహీనతలు నీ బలహీనతలు నువ్వు జయిస్తే నువ్వే విజయుడివి. నీకున్నటువంటి శ్రమని నువ్వు జయించగలిగితే నువ్వే విజయుడివి. నిన్ను పట్టి ఇబ్బంది పెడుతున్న ఆ పాపము, ఆ శరీరాశ, నేత్రాశ, జీవబిడమ్మాన్ని, దాని ఆ యొక్క శరీరమును జయించగలిగితే నువ్వే విజయుడివి. ఏదో చేస్తే కాదు విజయుడివి. ఏదో యుద్ధం చేసి నలుగురి మీద గెలిచి, నలుగురి మీద అరిసి, నలుగురి మీద మాట్లాడి, లేకుంటే నలుగురిని శాసించి, విస్తారమైన బలగము డబ్బు ఉంటే నువ్వు కాదు గెలిచినవి. నీలో ఉన్న బలహీనతని నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ బలహీనతను నువ్వు విడిచిపెట్టినప్పుడు అప్పుడు నిజమైన విజయుడివి. ఆఖాను విజయవంతమైన వ్యక్తి. తను మరణించినప్పటికీ మరణమునకు ముందు యెహోషువా దగ్గర తన బలహీనతను ఒప్పుకున్నాడు. ఆ మరణం దగ్గర రాళ్లతో కట్టుబడ్డాడు, అగ్ని చేత కాల్చబడ్డాడు. పిల్లలు మోకల మీద ఉండాలి. కిడ్స్ డోంట్ స్పీక్, మాట్లాడద్దు ఎవరు. కనుక ఆ యొక్క రాళ్ల కుప్పగా మార్చబడ్డాడు. తను ప్రేమించిన వారిని దేవుడు శిక్షిస్తాడు, గద్దిస్తాడు సరిచేయటానికి. రెండవదిగా అగ్నిలాంటి పరీక్షలు వస్తాయి, పూర్తిగా కాల్చబడతావు. మరి కాల్చబడిన తర్వాత కూడా ఇష్టపడవా విడిచిపెడతానికి బలహీనతని? అగ్ని కూడా వెళ్తున్నా కానీ ఇంకా ఏం తీర్పు ఉంది ఆ బలహీనత మీద? ఇంకా ఏమి ఇష్టం ఉంది ఆ పాపం మీద? జాగ్రత్త, ఈరోజు విడిచిపెట్టేసాయి. ప్రభు దగ్గర విడిచిపెట్టేసే కడిగి, ప్రభా నేను ఒప్పుకుంటున్నాను, బాప్తిసానికి సిద్ధపడిన నీవు కూడా ఇంకా ఏమన్నా విడిచిపెట్టకుంటే ఈరోజు విడిచిపెట్టే. మూడవదిగా ఆకాను రాళ్ళకుప్పగా అంటే నీ నిరీక్షణ ధైర్యం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు వస్తాడు, నీ శ్రమ నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆకాను పశ్చాత్తాపడ్డాడు. దేవుడిచ్చిన గొప్ప విజయం ఏంటంటే ఏ ఆయి పట్టణమైతే ఆకాన్ని మరణానికి గురి చేస్తుందో ఆ ఆయన్ని బూడిద చేసినాడు దేవుడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఏది? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం సాధ్యం. ఈరోజు చిన్న ఆయ లాంటి పాపం అనుకున్నావా? చిన్నదిలే ఏం కాదులే అనుకుని ఇక్కడి నుంచి వెళ్తావా? జాగ్రత్త, అదే ఆ నిన్ను ఒప్పుకోనియకుండా చేసే ఆ చిన్న బలహీనతే ఒక దినాన నిన్ను మరణానికి గురి చేస్తుంది. ఉపద్రవము చెప్పి రాదు. ఎంత జ్ఞానయుక్తంగా ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా మన మీదకి వచ్చే ఉపద్రవము చెప్పి రాదు. ప్రేమైన సోరీ సోడ, ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆఖాను వలె ఆఖాను చనిపోయి పోరాడిన యోధుడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు ఎవరికి, ఆయన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన పక్షాన న్యాయం జరిగింది. ఆఖానుకు హాయి పట్టణం తుడిచిపెట్టబడింది. దేవుడు ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తి, యెహోషువా ద్వారా తన ఆత్మకార్యం జరిగించిన వ్యక్తి. ఈరోజు నీవు ఒప్పుకున్న చిన్న బలహీనతను బట్టి నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు విడిచిపెడుతున్న చిన్న పాపమును బట్టి దేవుడు నీ యొక్క పరిచర్యను ఆశీర్వదిస్తాడు. నువ్వు విడిచిపెడుతున్న ఆ చిన్న బలహీనతను బట్టి నీకు అడ్డుగా ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీద కొనొస్తాయి. నీకు న్యాయమే జరుగుతుంది. ఒకవేళ ఒప్పుకున్నప్పుడు ఎందుకు ప్రభు నాకు ఇట్లా చేశాడా అనుకోవద్దు. అది మేలు కొరకే ప్రభు చేస్తున్నాడు, మేలైన మార్గం కొరకే ప్రభు చేస్తున్నాడు. ప్రభు మన సౌరి సోడా, కప్పుకోవద్దు, ప్రభు దగ్గర ఒప్పుకో. ఆ విధంగా సరి చేసుకుని ప్రార్థనతో మనం బలలోకి వెళ్దాం.